हैदराबाद जरगबोये युव संघर्षण सभनु कांग्रेस पार्टी नायकुलु कार्यकर्तलु अभिमानुलु विजयवंतं चेयालनी कांग्रेस पार्टी सीनियर नायकुलु माजी मंत्री गड्डं प्रसाद कुमार पिलुपुनिच्चारु। शनिवारं विकाराबाद जिल्ला केंद्रंलोने आयन निवासंलो विलेकर्ल समावेशं निर्वहिंचारु। ई संदर्भंगा आयन मात्लाडुतू ई नेल 8వ तेदीन हैदराबादलोनी सरूर नगर स्टेडियंलो प्रियांक गांधी भारी बहिरंग सभ पीसीसी अध्यक्षुडु रेवंत रेड्डी आध्वर्यंलो यूत डिक्लरेशन उंटुंदनी अन्नारु। युवकुल कोसं उद्योगाल कोसं युवकुलनु चैतन्यं चेसेंदुकु सभ उंटुंदनी వికారాబాద్ నుంచి పార్టీ నాయకులు బ్లాక్ అధ్యక్షుడు యువజన అధ్యక్షుడు సతీష్లు యువకులను విద్యార్థులను ఈ సభకు తరలించాలని కోరారు। వికారాబాద్ లో ఉన్న కళాశాల యజమానులు ఈ సభకు సహకరించాలని వారి విద్యార్థులను సభకు పంపి ఉద్యోగ అవకాశాలు పొందేలా చేయాలని తెలిపారు। ఈ సభకు ప్రియాంక గాంధీ వస్తున్నారని సమావేశం మధ్యాహ్నం 3 నుంచి 6 వరకు ఉంటుందని అన్నారు। తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ప్రియాంక గాంధీ తెలంగాణ ఇన్‌చార్జిగా ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు। వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పారు। ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజశేఖర్ నాయకులు సత్యనారాయణ కిషన్ నాయక్ మురళి రఘుపతి రెడ్డి శ్రీనివాస్ ముదిరాజు తదితరులు పాల్గొన్నారు। ఎట్లయితే పోయిన సంవత్సరం మే నెల 2022వ సంవత్సరంలో రాహుల్ గాంధీ గారు వరంగల్ రైతు డిక్లరేషన్ సభ పెట్టిండ్రో అదే విధంగా యువకుల కోసం ఉద్యోగాల కోసం యువతను ఏ విధంగా వాళ్ళ ఇది తీసుకురావాలి అనే ఉద్దేశంతోని ప్రియాంక గాంధీచే ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది। ఇంచుమించు 4 నుంచి 5 లక్షల మందిని తరలించే విధంగా ఈ సభ జరుగుతుందని చెప్పేసి పిసిసి వర్గాలు చెప్తున్నాయి। వికారాబాద్ నియోజకవర్గం నుంచి నా రిక్వెస్ట్ ఒకటే, పార్టీ సీనియర్ నాయకులకు బ్లాక్ అధ్యక్షులకు మండల అధ్యక్షులకు ఫ్రంటల్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు ఎవరెవరైతున్నారో, యువజన అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడు సతీష్, అదే విధంగా కాన్స్టిట్యూన్సీ అధ్యక్షుడు సంతోష్, ఎస్సీసీల అధ్యక్షుడు రాజు,